చూస్తారు. అంటే చంద్రబాబు గారికి డేంజర్ బెల్సే కదా, నిజంగా యోగేష్ గుప్తా ద్వారా డబ్బులు వెళ్ళినాయి అని చెప్పి తన ఆధారాలు బయట పెడతాను నేను అప్పుడుగా మార్తాను చెప్తాను అంటే బాబు గారు ఇరుక్కునే అవకాశమే ఎక్కువ ఉంది కదా. అందుకనే కదా అతను బాబు గారికి త్రెట్టే కదా, అందుకనే కదా అతను తప్పించుకుంది, అతను ఆపింది, అతను ఎందుకు రాలేదు, ఇస్తానన్నాడు 16వ తారీఖు 16 వాళ్ళకి 18కి వచ్చేసాం, రాలేదంటే అర్థం ఏంటి? సంథింగ్ మిస్సింగ్. సిఐడి రెగ్యులర్ ఫాలో అప్ లో ఉండకపోవచ్చు, సిఐడి ఏంటి డిపార్ట్మెంట్ కాబట్టి వాడు వస్తాడు కదా అని చూస్తూ ఊరుకుని ఉంటది. ఈలోపు వీళ్ళు కథ నడిపేసి ఉంటారు, అతను బయటికి రాలేదు ఆర్గ్యుమెంట్, అంటే ఏదో అడ్డం తిరిగినట్టు వస్తుంది. అప్పుడు కేసు కొట్టువేతకు వెళ్ళిపోతుంది, లేదా కేసులో బలమైన సాక్షి తప్పుకున్నట్టు అవుతుంది. కానీ అప్రూవల్ గా మారే అవకాశం ఇస్తారా? ఒక రకంగా కేసు వచ్చి వాంగ్మూలం ఏమన్నారంటే అర్థం, అది వాంగ్మూలం తీసుకున్నాక అప్రూవల్ గా ఓకే చేయాలా లేదా అని కోర్టు డిసైడ్ చేస్తుంది. అది అప్రూవల్ గా మారిన తర్వాత ఆయన చెప్పిన సాక్ష్యం బలమైందా కాదా అనేది కోర్టు తెలుస్తుందా, లేదు అంటే వాంగ్మూలాన్ని ఆధారంగా తీసుకుని బాబు గారికి మళ్ళీ కస్టడీకి వర్గా మారాడు అన్నప్పుడు అతను చెప్తున్న దాంట్లోని నిజాయితీని జడ్జి గ్రహిస్తారు. అతను నిజంగానే చేస్తున్నాడు అన్నటువంటిది, అంటే అతని ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అన్నది, అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉండుంటాయా అందుకే ఆయన అప్రూవల్ గా మారి దాన్ని కోర్టు ముందు ఏమైనా ఉంచే అవకాశం ఉంటుందా? ఇంకే ఆధారం అక్కర్లేదు కదా, అతని అకౌంట్ లో డబ్బులు పడ్డాయి, ఆ డబ్బులు డ్రా అయిపోయినాయి, ఆ కేసులో అరెస్ట్ అయ్యాడు, అదే కదా ఆధారం. అంటే ఇతని నుంచి అతనికి డబ్బులు వెళ్ళినాయి, స్కిల్లర్ అనే సంస్థ నుంచి అతనికి డబ్బులు వెళ్ళినాయి, ఆ డబ్బులు క్యాష్ మాయమైపోయినాయి. అంతకుముందు అతని సంస్థలో డబ్బులు ఏం లేవు. కానీ బాబు గారికి అకౌంట్లకి బాబు గారికి వెళ్ళినాయా లేదా?